హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఒక యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో వీడియోస్ పెట్టి డబ్బులు ఏ విధంగా సంపాదించాలనేది కంప్లీట్గా చూద్దాం. దానికోసం ఏంటంటే మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ యూట్యూబ్ యాప్లో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఒకసారి సింపుల్గా ఓపెన్ చేయండి. అసలు యూట్యూబ్ ఛానల్ గురించి ఈ వీడియోలో బేసిక్స్ అనేవి చూద్దాం. అసలు యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలని, దానికోసం యూట్యూబ్ ఛానల్ని ఒకసారి యూట్యూబ్ను ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఉన్న ల్యాప్టాప్లో ఉన్న యూట్యూబ్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే మీ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది అనమాట, జీమెయిల్ ఐడి, దాంతో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు సింపుల్గా మెయిల్ ఐడి ఉంటుంది అనమాట. దాని మీద దాని తర్వాత ఏం చేయాలంటే యువర్ ఛానల్ అనే ఒక సెక్షన్ ఉంటుంది, ఆ యువర్ ఛానల్ అనే సెక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సింపుల్గా మనకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత యూజ్ యూట్యూబ్ యాజీ అనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఈ యూట్యూబ్ ఛానల్ పేరు అనేది పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఉంటుంది. మీ యూట్యూబ్ ఛానల్ ఎటువంటిది, ఫన్నీది అయితే ఫన్నీ వీడియోస్ అనేది పెట్టుకోండి, లేకపోతే టెక్ ఛానల్ అయితే టెక్ ఛానల్ అనేది పెట్టుకోండి. మీకు ఇష్టం వచ్చిన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే అక్కడ సెట్ చేసుకోవచ్చు. నాది తెలుగు టెక్ ఆఫీస్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి తెలుగు టెక్ ఆఫీస్ అని నేను పెట్టుకోవచ్చు, లేకపోతే దేవరకొండ సాయి అయితే దేవరకొండ సాయి. మీది ఎటువంటి ఛానల్ అయితే దానికి రిలేటెడ్గా ఉన్న ఛానల్ నేమ్ సెట్ చేసుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే సింపుల్గా క్రియేట్ ఛానల్ అనేది మనకు బ్లూ కలర్లో ఉంటుంది కింద, ఛానల్ నేమ్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ఎడిట్ చేస్తే మనకు అంత పర్ఫెక్ట్గా ఉండదు అనమాట ఛానల్ అనేది. మీరు ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఛానల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట సింపుల్గా. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మన మొబైల్ నెంబర్తో వెరిఫికేషన్ చేసుకోవాలి. చూసుకోండి, ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, సింపుల్గా దేవరకొండ శివ అనేతో క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ కస్టమ్ ఛానల్ అనమాట, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు లోడ్ అవుతుంది అనమాట. నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండాలి, సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఛానల్ డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట, ఛానల్ డిస్క్రిప్షన్ అనే బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవరకొండ శివ, నా ఛానల్లో ఫన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, టెక్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అని మ్యాటర్ రాసి సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి అని మన ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో రాయాలన్నమాట. నేను ఓన్లీ బేసిక్సే చెబుతాను, నెక్స్ట్ వీడియోలో పూర్తి వీడియోస్ పూర్తి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇట్లా రాసిన తర్వాత కింద సేవ్ అనే బటన్ ఉంటుంది, ఆ సేవ్ అనే బటన్ అనేది క్లిక్ చేస్తే ఇప్పుడు మొత్తం రాసిన మ్యాటర్ మొత్తం సేవ్ అయిపోతుంది అనమాట. కింద ఇక్కడ చూసుకోండి, క్యాన్సిల్ సేవ్ అనే బటన్ ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది అనమాట సేవ్ అనే బటను. ఆ బ్లూ కలర్లో ఉన్న డన్ అని ఉంటుంది అనమాట, డన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు డేటా మొత్తం సేవ్ అయిపోతుంది. చూడండి, సింపుల్గా సేవ్ అయిపోయింది అనమాట. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సింపుల్గా మనకు అక్కడ మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. లోగో బటన్ మీద క్లిక్ చేసి అక్కడ మనకు యూట్యూబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అంటే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి క్రియేటర్ స్టూడియో అని ఉంటుంది. ఆ క్రియేటర్ స్టూడియో అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు క్రియేటర్ స్టూడియో అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, సింపుల్గా క్రియేటర్ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. మనకు లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ ద న్యూ యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది, గాట్ ఇట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. గాట్ ఇట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది బీటా టెస్టర్ అనమాట. బీటా టెస్టర్ నుంచి మీరు ఏం చేయాలంటే కింద క్రియేట్ క్లాసిక్ స్టూడియో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అదర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఓల్డ్ వర్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఏం చేయాలంటే క్రియేటర్ స్టూడియో, చూడండి మనకు ఓల్డ్ వర్షన్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. ఓల్డ్ వర్షన్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఛానల్ అనే సెక్షన్ ఉంటుంది, ఆ ఛానల్ అనే సెక్షన్ మీద క్లిక్ చేయండి. ఛానల్ అనే సెక్షన్ మీద క్లిక్ చేస్తే సింపుల్గా లోడ్ అయిపోతుంది అనమాట. చూడండి, లోడ్ అయిపోయిన తర్వాత దేవరకొండ శివ అనే టైటిల్ కింద వెరిఫై బటన్ ఉంటుంది, ఆ వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తే మనకు మన మొబైల్ నెంబర్తో వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, సెలెక్ట్ యువర్ కంట్రీ అని ఉంటుంది, మీరు ఇండియా ఇచ్చేసుకోండి. ఇవి ఇచ్చేసుకున్న తర్వాత టెక్స్ట్ మీ ద వెరిఫికేషన్ కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. అక్కడ ఏంటంటే మీ మెయిల్ ఐడికి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసారో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సింపుల్గా కరెక్ట్గా ఉన్న ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి, అది కూడా మీ పర్మనెంట్గా ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ 6-డిజిట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది, అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అయిపోతుంది అనమాట. చూడండి, నేను ఎంటర్ చేస్తున్నాను. సింపుల్గా ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోండి, కంగ్రాచులేషన్స్, యువర్ అకౌంట్ వెరిఫైడ్ అని ఉంటుంది. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు ఛానల్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా కంప్లీట్గా చూద్దాం. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఛానల్కి మానిటైజేషన్ యాక్టివ్ చేయాలి. అంటే ఒక యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. యాడ్సెన్స్ అకౌంట్ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి అన్నమాట యూట్యూబ్ ద్వారా. దానికోసం మానిటైజేషన్ అనే సెక్షన్ ఉంటుంది. దాని దగ్గర ఏంటంటే ఎలిజిబుల్, ఎనేబుల్ అని ఉంటుంది. చూసుకోండి, మానిటైజేషన్ అని ఉంటుంది, ఎలిజిబుల్, ఎనేబుల్ అని ఉంటుంది. ఎనేబుల్ అనే బటన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు అప్లై ఫర్ మానిటైజేషన్ అని ఉంటుంది. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేవి చదవండి. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు సింపుల్గా ఈ విధంగా అగ్రిమెంట్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇక్కడ టిక్, సెకండ్ టిక్ చేయండి, థర్డ్ టిక్ చేయండి, ఐ యాక్సెప్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సింపుల్గా నెక్స్ట్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. చూసుకొని లోడ్ అవుతుంది అన్నమాట. నెట్ అనేది స్పీడ్గా ఉండాలి. లోడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట మనకు సింపుల్గా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. చూసుకోండి, సింపుల్గా ఈ విధంగా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకో స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనకు ఏ అకౌంట్తో లాగిన్ అవ్వాలో యాడ్సెన్స్ ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సింపుల్గా నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మన ఛానల్ యూఆర్ఎల్ కూడా తీసుకుంది. ఇక్కడ గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ అని ఉంటుంది. నో డజంట్ నీడ్ మై కస్టమ్ హెల్ప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ కంట్రీ కూడా అడుగుతుంది. ఇండియా అని పెట్టుకోండి అనమాట. ఇండియా అని పెట్టుకుంటే సరిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ అన్ని కంట్రీస్ అయితే ఉంటాయి. మీరు సింపుల్గా ఇండియా అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇండియాని పెట్టుకోండి. మన ఇండియా కంట్రీ కాబట్టి ఇండియా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. మీ యొక్క మౌస్ కర్సర్తో కింది స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఎస్ ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని ఉంటుంది. దాని మీద బటన్ మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సింపుల్గా ఏం జరుగుతుందంటే మనకు ఇంకో స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది అనమాట యాడ్సెన్స్ అనేది. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత గెట్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకు $10 ఎప్పుడైతే అవుతాయో మన యూట్యూబ్ వీడియోలకు సంబంధించిన డాలర్స్, మనకి ఇంటికి ఒక లెటర్ వస్తుంది, దాంతో మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకోండి, నేమ్ ద అడ్రస్ అని ఉంటుంది. అంటే మీ పేరు ఇవ్వాలన్నమాట. మీ పేరు చూసుకోండి, నా పేరు దేవరకొండ శివ కాబట్టి నేను నా పేరు ఇచ్చేస్తున్నాను. అకౌంట్ టైప్ అని ఉంటుంది, ఇండివిజువల్ అని ఉంటుంది, దాన్ని అట్టే ఉంచుకోండి అనమాట. చూసుకోండి, ఇక్కడ అకౌంట్ నేమ్ నా పేరు ఇచ్చేసుకోవాలి. మీ పేరు అయితే ఏదైతే ఉందో మీ పేరు ఇచ్చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ యూజ్ అయితే కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోపై ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇక్కడ అడ్రస్ అనమాట, మీ ఇంటి అడ్రస్సు, మీ విలేజ్ నేము, స్ట్రీట్ నెంబరు, హౌస్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసాలి పూర్తిగా. మీకు ఆల్రెడీ తెలుస్తూనే ఉంటాయి అన్నమాట. మీరు ఎంటర్ చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. విలేజ్ నేమ్ కరెక్ట్గా ఇచ్చేసేయాలి. విలేజ్ నేము, అదేవిధంగా మన మండలం ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, పిన్ కోడ్. మీరు పిన్ కోడ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. మీ పిన్ కోడ్ కరెక్ట్గా ఇస్తేనే మీ ఇంటికి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది, మరి వెరిఫై చేసుకోవాలి. దాని వీడియో కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒక లిస్టు ఛానల్ కంటే ఒక ఛానల్ లిస్ట్ క్రియేట్ చేస్తాను అన్నమాట. ప్లే లిస్ట్ అంటారు దాన్ని. ఆ ప్లే లిస్ట్లో యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. చూడండి, యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది కూడా మొత్తం అయితే దాంట్లో ప్రొవైడ్ చేశాను. చూడండి, మొత్తం డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇవి ఇచ్చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. చూడండి, సింపుల్గా మనకు ఛానల్ అయితే ఈ విధంగా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి మన యాడ్సెన్స్ అకౌంట్లో. యూట్యూబ్ వేరు, యాడ్సెన్స్ వేరు అన్నమాట. ఈ యాడ్సెన్స్తోనే మనం ఏదైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్లో కూడా యాడ్స్ని ప్లే చేసి మనం మనీ పొందొచ్చు. అసలు మీకు ఒక డౌట్ వచ్చింది అన్నమాట, అప్పుడు నాకు యూట్యూబ్లో వీడియో పెడితే డబ్బులు ఏ విధంగా వస్తాయంటే, మీరు ఏదైనా ఒక వీడియో చూస్తూ ఉంటే దాని మీద ఫ్లిప్కార్ట్ యాడ్ కానీ, అమెజాన్, జొమాటో ఇవన్నీ యాడ్స్ వస్తాయని అనమాట. ఆ యాడ్స్ని వేరే వాళ్ళు చూడటం ద్వారా మీకు యూట్యూబ్ అనేది సగం కమిషన్ వాళ్ళు డబ్బులు తీసుకొని సగం మనకి యాడ్సెన్స్ అకౌంట్లో వేస్తారు. నేను దాని గురించి సెకండ్ వీడియోలో కంప్లీట్గా చెబుతాను. ఇదేంటంటే ఓన్లీ ఒక యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చెబుతాను అనమాట. చూసుకోండి, డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా ఇచ్చేయాలి. మీరు పిన్ కోడు, స్టేటు, మొబైల్ నెంబరు ఇవన్నీ కరెక్ట్గా ఇస్తేనే మనకు ఒక పర్ఫెక్ట్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబరు, తెలంగాణ, మన స్టేట్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే మొబైల్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఆ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సింపుల్గా క్రియేట్ అయిపోతుంది అన్నమాట మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది. ఈ యాడ్సెన్స్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మన $100 కాగానే మన అకౌంట్లో క్రెడిట్ అయితే మనకు $100 ఎప్పుడైతే యాడ్సెన్స్ అకౌంట్లో వస్తాయో అప్పుడు వాటిని మన మనీ
బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రీరిడెక్ట్ ఇవి హోస్ట్ అని ఉంటుంది, రీరిడెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ యాడ్సెన్స్ నుంచి యూట్యూబ్లోకి వస్తాను అనమాట. సింపుల్గా చూసుకోండి, పైన లోడ్ అవుతూ ఉందన్నమాట గూగుల్ యాడ్సెన్స్ అనేది. మళ్ళీ సింపుల్గా చూసుకోండి, ఇక్కడ అయిపోయిందనమాట. సెట్ మానిటరేషన్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొంత లిమిట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోండి గెట్ వీడియో ఆఫ్టర్, అంటే మనకు మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత 4000 అవర్స్ వాచ్ టైం కావాలి. అదేవిధంగా 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే మనకు మన వీడియోస్ మీద యాడ్స్ డిస్ప్లే అవుతాయి, అప్పుడే యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ వాచ్ టైం చూసుకోవచ్చు, ఇక్కడ వాచ్ టైం అని ఉంటుంది, ఆ వాచ్ టైం కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు అనేది కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ మనకు డిస్ప్లే అవుతూనే ఉంటాయి అనమాట. ఇప్పుడు మన ఛానల్లో ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేయాలంటే ఏ విధంగా అంటే, ఇక్కడ చూసుకోండి మనకు ఛానల్కి ఒక పిక్ ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా ఛానల్ కవర్ పిక్ ఏర్పాటు చేయాలి, ఇంకా ఛానల్ అయితే యాడ్ చేయాలి. ఈ ఫస్ట్ వీడియోని కాబట్టి అసలు ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మనం దానికి మోనటైజేషన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అయితే మీకు నేను నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. ఒక వీడియోని అప్లోడ్ చేయాలంటే అక్కడ చూసుకోండి, అక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ వీడియో అని ఉంటుంది. అప్లోడ్ వీడియో బటన్ మీద క్లిక్ చేస్తే మనకు సింపుల్గా లోడ్ అవుతుంది అనమాట. లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి పబ్లిక్ అనే పెట్టుకోవాలి. ఇప్పుడు సెలెక్ట్ ఫైల్ టు అప్లోడ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు మన మొబైల్లో కానీ లేకపోతే మన కంప్యూటర్లో ఉన్న అన్ని వీడియోస్ అయితే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసుకోండి నేను అక్కడ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, చిన్నపాటి ఒక వీడియోని చూడండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఆ వీడియో ఎటువంటి వీడియో, ఫన్నీ వీడియో అయితే ఫన్నీ వీడియో అని టైటిల్ పెట్టుకోవాలి, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్, దానికి సంబంధించిన ట్యాగ్స్. ట్యాగ్స్ అనేవి చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి అనమాట. ఆ ట్యాగ్స్ గురించి, డిస్క్రిప్షన్, టైటిల్ గురించి నెక్స్ట్ వీడియోలో మొత్తం, అసలు నెక్స్ట్ వీడియో చాలా వరకు లెంత్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత వీడియో ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత పబ్లిష్ అని ఉంటుంది బటను, ఆ పబ్లిష్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు పబ్లిష్ అయిపోతుంది. వీడియో ఎవరైనా చూస్తే మనకు వాచ్ టైం పెరుగుతుంది, అదేవిధంగా వీడియో వాళ్ళకి నచ్చితే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ బటన్ మీద కూడా క్లిక్ చేస్తారు అనమాట. ఈ విధంగా అయితే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే యాడ్సెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసాం. మీరు ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అనేవి చెబుతారనమాట. పర్ఫెక్ట్గా ఏ విధంగా వీడియోని పోస్ట్ చేయాలి, దానికి ట్యాగ్స్ ఏ విధంగా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఏ విధంగా ఇవ్వాలి అని, లేకపోతే వీడియోని ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి, ఎడిట్ చేసిన వీడియోని యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, మొత్తం అయితే చెబుతాను. ఈ విధంగా మీరు ముందు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు యూట్యూబ్ నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అసలు ట్యాగ్స్ ఏ విధంగా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది. ఇది 2019లో వచ్చిన కొత్త అప్డేట్ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు యూట్యూబ్లో చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఏ విధంగా చేసుకోవాలనేది, కానీ కొంతమంది న్యూ యూజర్స్ అడగడం వల్ల నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇదే ప్రాసెస్ను ఉపయోగించి యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.